బంగ్లాదేశ్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు సార్. నిన్న ఆయన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో, బంగ్లా స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటూ కూడా తాను 20 నుంచి 22 ఏళ్ల వయసులో చాలామంది స్నేహితులతో కలిసి బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం సత్యాగ్రహం చేశాను, దానికి మద్దతుగా అరెస్టు కూడా అయ్యానంటూ కూడా ఆయన తెలిపారు సార్. అయితే ఆ స్పీచే ప్రజెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా టోల్ అవుతుంది సార్. మోదీ అన్ని కూడా అబద్ధాలు చెబుతూ ఉంటారు. ఆయన డిగ్రీ పట్టా పొందానన్నారు, దానికి సంబంధించి ఎక్కడ ప్రూఫ్ లేదు, అలానే దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్ కూడా ఏం లేదు, అన్ని కూడా అబద్ధాలే చెప్తున్నారంటూ విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ట్రోలింగ్ పైన ఎవరికి గుత్తాధిపత్యం ఉండదు. ఇప్పుడు బీజేపీ ఐటీ సెల్ ట్రోలింగ్లో అందరికన్నా టాప్, ఎవరినైనా ఇష్టం వచ్చినట్టుగా ట్రోలింగ్ చేస్తారు. ఆఖరికి వాళ్ళ పార్టీ కేంద్ర మంత్రి అయిన సుష్మా స్వరాజ్ కూడా వదలలేదు, ఆమెను కూడా ట్రోలింగ్ చేశారు. ఆమె యొక్క మతాంతర వివాహం చేసుకున్న కపుల్కు పాస్పోర్ట్ ఇప్పిస్తే మామూలుగా ట్రోలింగ్ చేయలేదు సుష్మా స్వరాజ్ పైన. సో సుబ్రహ్మణ్య స్వామిని స్వామి ఓపెన్గా చాలా తీవ్రమైన ఆరోపణలు చేశాడు. బీజేపీ ఐటీ సెల్ బ్యాన్ చేయాలన్నట్టు మాట్లాడిండు, ఆయన బీజేపీ ఎంపీ. సో బీజేపీ ఐటీ సెల్ పైన బీజేపీ ఎంపీయే చాలా తీవ్రమైన విమర్శలు చేశాడు. సో అందువల్ల ఇతరులు నువ్వు అందరినీ ట్రోలింగ్ చేస్తే మిమ్మల్ని ఎందుకు ఊరుకుంటారు, చేస్తారు కదా ఆటోమేటిక్గా. ఇంకొకటి కూడా ఏంటంటే, గతంలో కొన్ని ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మీరే చెప్పినట్లు డిగ్రీ పైన, ప్రధానమంత్రి డిగ్రీ పైన పెద్ద వివాదము, చివరకు సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఈ సర్టిఫికేట్ల పైన ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. మరి నాగేశ్వర్ సర్టిఫికేట్ల పైన ఏ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వలే కదా. నన్ను ఎవరైనా అడిగారనుకోండి మొత్తం సర్టిఫికేట్ ముందు పెడతా, ఎందుకు మరి దీనిపైన అంత కాంట్రవర్సీ కావాలి. నిజంగానే ప్రైమ్ మినిస్టర్ డిగ్రీ పీజీ చేసింది అనుకోండి, ఓపెన్ చెప్పేసి ఏముందల్లా, చేయలేదు అనుకో అది కూడా చెప్పచ్చు. ఏం చేయకుండా ప్రైమ్ మినిస్టర్ కావడదని కాదు కదా. మోడీని జడ్జ్ చేసేది ఆయన డిగ్రీలో ఎన్ని మార్కులు వచ్చాయి, పీజీలో ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మేము జడ్జ్ చేయరు. మోడీని జడ్జ్ చేసేది మోడీ ప్రభుత్వ విధానాలతో జడ్జ్ చేస్తారు. డెఫినెట్గా ఈజ్ ద టవరింగ్ లీడర్ ఆఫ్ ఇండియా, చాలా పెద్ద నాయకుడు, అందులో అనుమానం లేదు కదా. ఆయన లీడర్షిప్ కెపబిలిటీస్ పైన ఎవరికి క్వశ్చన్స్ ఏం లేవు కదా. సో అందువల్ల ఇలా వివాదము ఎందుకు చేసుకోవాలనేది క్వశ్చన్. ఇదొకటే కాదు, పీఆర్ ఎక్సర్సైజెస్ వల్ల కూడా ఈ ట్రోలింగ్ పెరుగుతుంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టరు ఫోటో ఒకటి వాళ్ళు విడుదల చేస్తారు, ఆయన గార్డెన్లో కూర్చుంటారు, నెమలికి ఆహారం వేస్తుంటారు, టేబుల్ పైన ఒక పుస్తకం, ఇంత దొడ్డ పుస్తకం తెరిచి ఉంటుంది, పక్కన ఒక ల్యాప్టాప్ ఓపెన్ అయి ఉంటుంది, ఆ ల్యాప్టాప్లో ఒకటి ప్యాకెట్, ఒకటి గ్రాఫ్స్ ఏవో ఉంటాయి, పక్కన బిజినెస్ పేపర్స్, పింక్ పేపర్స్ ఓపెన్ చేసి ఉంటాయి. ఈ ఫోటోలు రిలీజ్ చేస్తారు. అంటే మోడీ గారు ఏకకాలంలో ఓ బిజినెస్ పేపర్ చదువుతున్నాడు, అది కూడా ఆ ల్యాప్టాప్లో ఒక సాఫ్ట్వేర్ రన్ చేస్తున్నాడు, ఒక పేరెంట్తో పుస్తకం చదువుతున్నాడు, ఈలోగా నెమలికి ఆహారం పెడుతున్నాడు. సో ఇలాంటివి విడుదల చేసే వరకు, అంటే ఇమేజ్ బిల్డింగ్ కొరకు కొన్ని పనులు చేసే వరకు ఆటోమేటిక్గా విమర్శకులు కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. దీనికి ఆపలేం కదా ఎవరిని. తర్వాత ఇంకొక క్వశ్చన్ కూడా ఏంటంటే, మోడీ క్లెయిమ్స్ పైన కూడా గతంలో క్వశ్చన్స్ వచ్చాయి. భారతదేశంలోకి ఇంటర్నెట్ రాకముందే ఆయన ఈమెయిల్ వాడినా అన్నాడు, ఆ ఇయర్ చెప్పిండు. ఆ ఇయర్ వరకు ఇండియాలో ఇంటర్నెటే లేదు. నా గుర్తున్నంత వరకు ఇండియాలో 1996లో, నేను అప్పుడు ఎనాలిసిస్ అని తెలుగు పత్రిక నడిపేవాడిని, ఫస్ట్ ఇష్యూ 1996 సెప్టెంబర్లో లాంచ్ చేశాం. దాంట్లో సెంటర్ స్ప్రెడ్ చేశాం కంప్యూటర్ ఆధారిత సమాచార రహదారి ఇంటర్నెట్ అని. సో నాకు ఇప్పటికి గుర్తున్నట్టు ఆ ఫోటో. అందువల్ల 1996 సెప్టెంబర్ ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ వచ్చింది. మరి ఆయన చాలా ముందు ఎప్పుడో 10 ఏళ్ల ముందే నేను ఇంటర్నెట్ వాడినా అన్నాడు. సో సహజంగా ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. సో ఇండియాలో డిజిటల్ కెమెరా అనేది లేకముందే నేను డిజిటల్ కెమెరా వాడినా. సో ఇలాంటి క్లెయిమ్స్ చేసుకునే వరకు ఈ క్లెయిమ్స్ పైన క్వశ్చన్స్ ఎదురైతే ఇప్పటివరకు ఆన్సర్ లేదు. మరి ఎలా భారతదేశంలోకి ఇంటర్నెట్ సేవలే రాకముందు నరేంద్ర మోడీ ఇంటర్నెట్ వాడాడు, లేదు భారతదేశంలో డిజిటల్ కెమెరా ఎంటర్ కాకముందే మోడీ గారు ఎలా డిజిటల్ కెమెరా వాడాడు అని ఈ విమర్శలు వచ్చినప్పుడు ఆన్సర్ రాలే. సాటిస్ఫాక్టరీగా ఆన్సర్ వచ్చి ఉంటే దానికి మళ్ళీ ఆ క్వశ్చన్ రాదు. సాటిస్ఫాక్టరీగా ఆన్సర్ రాలేదు. సో ఇలాంటి క్లెయిమ్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని ఇంటర్వ్యూల్లో మోడీ చెప్తున్న అంశాలు, మీరు ప్రధానమంత్రి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తల్వీన్ సింగ్ అనుకుంటా ఆమె ఇంటర్వ్యూ చేసింది, ఇప్పుడు ఆమె తీవ్రంగా విమర్శిస్తుంది, అప్పుడు మోడీని చాలా పొగిడేది. సో ఒక క్వశ్చన్, మీరు ముఖ్యమంత్రి కాకపోతే ఏమయ్యేవారంటే నేను హిమాలయాల్లో సన్యాసి అయ్యేవాడిని అన్నాడని. సో ఈ ముఖ్యమంత్రి కాకపోతే హిమాలయాల్లో సన్యాసి అయ్యేవాడు, ఇలాంటి క్లెయిమ్స్ వల్ల ఏమవుతాయంటే కొంత సహజంగానే డెఫినెట్గా విమర్శకులు విమర్శిస్తుంటారు. ఇది అభిమానించేవారు ఆహా ఓహో అంటుంటారు.
సో అది నాగేశ్వర్ అయినా నరేంద్ర మోడీ అయినా అభిమానించే వాళ్ళు ఆహో అంటారు, వ్యతిరేకించే వాళ్ళు ట్రోలింగ్ చేస్తుంటారు. ఇప్పుడు ఇక బంగ్లాదేశ్లో మరి జైలుకి ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు జైలుకి వెళ్ళింటే ఇంకో పలానా జైల్లో అని కనుక ప్రూఫ్ ఉండాలి కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ రైల్వే స్టేషన్లో టీ అమ్మారని చాలాసార్లు చెప్పాడు. అది కొంతమంది రీసెర్చ్ చేసి బయటికి తీస్తే ఏంటంటే అసలు అక్కడ రైల్వే స్టేషన్ ప్యాసింజర్ రైల్వే ఆగే స్టేషనే కాదు అది, ఆ రోజుల్లో గూడ్స్ ట్రైన్లు ఆగేవి అని, అలాంటి స్టేషనే లేదు అని. మరి గూడ్స్ ట్రైన్ ఆగే దగ్గర టీ ఎట్లా అమ్మారు మోడీ అని క్వశ్చన్లు కూడా వచ్చాయి. సో ఇన్ని క్వశ్చన్లు రావాల్సిన అవసరం లేదు. నిజంగానే అది రైల్వే స్టేషన్ ఉంటే పలానా స్టేషన్ దాని పేరు, ఆ స్టేషన్ ఎప్పుడో స్టార్ట్ అయిందని చెప్పేయచ్చు. ఇప్పుడు జైలుకి వెళ్ళాను అన్నాడు ప్రధానమంత్రి కార్యాలయం. ఇంకో ఏ జైలుకి వెళ్ళాడు? జైల్లో రికార్డులు ఉంటాయి కదా, ఏ జైలుకి వెళ్ళాడు, ఆ జైల్లో ఆయన ఎంట్రీ నెంబర్ ఎంత, ఆయనకు ఏ సెల్ ఇచ్చారు, దానికో నెంబర్ ఉంటుంది కదా. ఇప్పుడు జైలుకి వచ్చిడుతోనే నీకో నెంబర్ ఇస్తారు. అరెస్ట్ అయినా అనలే జైలుకి వెళ్ళిన అన్నాడు. అరెస్ట్ వేరు, జైలుకి వెళ్ళడు వేరు. జైలుకి వెళ్ళినప్పుడు జైలర్ దగ్గర రికార్డు ఉంటుంది, ఆయన రిజిస్టర్లో ఎంట్రీ అవుతుంది, ఏ డేట్న జైలుకి వెళ్ళిండు, ఏ డేట్న బయటికి వచ్చిండు, మరి జైలుకి ఎందుకు పంపించారు, సత్యాగ్రహం చేస్తే జైలుకు పంపిన అంటారు. సత్యాగ్రహం చేయడం నేరం కాదు కదా. అప్పుడు భారత ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్ స్వాతంత్రానికి మద్దతు కదా. అప్పుడు దేశమంతా ఐక్యంగా ఉన్నది, జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా పోరాడితే జైలుకి వెళ్తారు. కానీ బంగ్లాదేశ్ స్వాతంత్రం విషయంలో ప్రభుత్వము, ప్రతిపక్షము, ప్రజలు అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఇక జైలుకి ఎందుకు వస్తారు? సో జైలుకి వెళ్ళాల్సిన అవసరమే లేదు కదా. సత్యాగ్రహం ఎందుకు చేశారు? జైలుకి ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే ఇందిరాగాంధీని సాక్షాత్ అటల్ బిహారీ వాజ్పేయి బంగ్లాదేశ్ విమోచన సాధించినందుకు దుర్గాదేవితో పోల్చారు. సో వాజ్పేయి గారు పార్లమెంట్లో ఇందిరాను దుర్గాదేవితో పోల్చారు. అందువల్ల అక్కడ కాన్ఫ్రంటేషనే లేదు ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య. సో ప్రజలు పోరాడాల్సింది ఏం లేదు అక్కడ. బంగ్లాదేశ్ విమోచనకు ప్రభుత్వమే సహకరించింది, భారత ప్రజలందరూ సహకరించారు. ఇక సత్యాగ్రహాలు ఎందుకు జరిగినాయి, ఎందుకు జరిగిపోయింది, ఎందుకు జైలుకు పంపుతారు అంటే నిరసన తెలిపేది ఏం లేదు కదా. అందరూ సమర్థించిన విషయం, ప్రభుత్వ విధానం అదే, ప్రజల విధానం అదే, ప్రతిపక్షాల విధానం అదే, ఎక్కడా తేడా లేదు. ఎక్కడ తేడా వస్తుంది? ఇప్పుడు ఏదో నువ్వు రైతు వ్యవసాయ చట్టాలు తెచ్చావు, దానికి వ్యతిరేకంగా వారు పోరాడతారనుకో జైలు పెట్టచ్చు. కానీ అందరూ ఆమోదించి అందరూ అగ్రి అయ్యి ఏ దేశమంతా ఏకకంఠంతో చేస్తున్న అంశం పైన మరి సత్యాగ్రహాలు ఎందుకు జరిగాయి, జైలుకి ఎందుకు పోయారో మనకు తెలియదు. అందువల్ల నేను ఇప్పటికీ జైలుకు పోలేదు మోడీ అనడం లేదు. భారత ప్రధానమంత్రి అబద్ధమాడాడని అనే సంస్కారం నాది కాదు. కానీ ఈ ప్రశ్నలు రాకుండా ఉండాలంటే అదేదో ప్రధానమంత్రి కార్యాలయం ఇంకో పలానా రోజు పలానా కేసులో జైలుకి ఎట్లా పోతారు, తనంతర తను జైలు పోడు కదా, కోర్టు ఏదన్నా జైలుకు పంపాలి. జైలు పోలీసులు కూడా పంపరాదు, నాకు తెలిసినంతవరకు జైలుకు పోవాలంటే శిక్ష పడితేనే కోర్టులో జైలుకు పోతారు, అవునా కదా. సో ఏ న్యాయమూర్తి శిక్ష విధించాడు, ఏ జైల్లో పెట్టారు, ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు, జైల్లో ఎక్కడున్నాడు, ఏ సెల్లో ఉన్నాడా, లేదా ఏ జైలర్ రికార్డు ఏంటి, రిజిస్టర్లు ఉంటుంది కదా. సో కారణం ఏంటి అనేది బయటకు పెడితే ఇది పంచాయతీ పోతుంది కదా. ఇన్ని ప్రశ్నలు ఎందుకు మనకు?